రైతు బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలన్న దానిపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇవాటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్షాప్లు నిర్వహించనున్నారు. ఇవాళ ఖమ్మంలో, 11న ఆదిలాబాద్లో, 12న మహబూబ్ నగర్లో, 15న వరంగల్, ఇంకా 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 29న రంగారెడ్డి జిల్లాల్లో వర్క్షాపులు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలు సమీకరించాలని కూడా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలు కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని కూడా నిర్ణయించారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప సంఘం చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. ఇక ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలన్న దానిపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక అందులో భాగంగానే ఇవాటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్షాపులు నిర్వహించనున్నారు. ఇవాళ ఖమ్మంలో, అలాగే 11వ తేదీన ఆదిలాబాద్, 12న మహబూబ్ నగర్, 15న వరంగల్, 16న వరంగల్ మెదక్, అలాగే 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలో వర్క్షాప్ నిర్వహించబోతున్నారు. ఇక ఈ సమావేశాలకు రైతు మేధావులు, రైతు సంఘాలకు సంబంధించి సమీకరించాలని కూడా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన అభిప్రాయాలు కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని నిర్ణయించారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉప సంఘం చైర్మన్గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధరబాబు, పొంగులేటి, తుమ్మల తదితరులు ఉన్నారు. ఇక ఈ అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉపేంద్ర చెప్పండి, చాలా కీలకంగా ఉన్నటువంటి రైతు సంఘాలకు సంబంధించి రైతులతో ఈరోజు సమావేశం ఖమ్మంలో నిర్వహించబోతున్నారు, అండ్ దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అవయస్తం 6 గ్యారంటీలకు సంబంధించిన పథకంలో భాగంగా ప్రధానంగా రైతు భరోసా హామీ ఏదైతే ఇచ్చిందో హామీ నిలబెట్టుకునేందుకోసం కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తుది కార్యాచరణకు సంబంధించి వేగవంతంగా చేస్తుంది. ఈ రోజు ఒక ఉప సంఘానికి సంబంధించినటువంటి కమిటీ వేసి ఉప సంఘం ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతు భరోసాకు సంబంధించినటువంటి ఏదైతే పథకానికి సంబంధించిన అమలు చేయాలో దానికి విధి విధానాల రూపకల్పన చేసేందుకోసం రాష్ట్ర డిప్యూటీ ముఖ్య సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క చైర్మన్ గా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఈ రోజు ప్రతిష్టాత్మకంగా 10:30 గంటలకు ఖమ్మంలో ఉన్నటువంటి రైతులందరితోటి ఓ కీలకమైన భేటీ కానున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా కేంద్రంగా రివ్యూ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో ఉన్న రైతులందరి అభిప్రాయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ భావించింది. దాంట్లో భాగంగా ఉప సంఘంకి సంబంధించి ఈరోజు ఖమ్మం కేంద్రంగా ఐడిఓసీ కార్యాలయంలో ఈరోజు 10:30 గంటలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం చైర్మన్, రైతు భరోసా డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దాంతో పాటు సభ్యులుగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధరబాబు, తర్వాత ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బొమ్మటరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు తుమ్మల నాగేశ్వర, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఖమ్మం రైతులతోటి వర్క్షాప్ నిర్వహించాలని చెప్పేసి ప్రణాళిక రూపొందించారు. అంటే గత కాంగ్రెస్ సర్కార్ రావడం కంటే ముందు బీఆర్ఎస్ చేసినటువంటి వైఫల్యాలు, రైతు భరోసా విషయంలో చేయాల్సిన అమలుకు సంబంధించినటువంటి అంశాలు కొంత పూర్తి స్థాయి ఒక నివ్వని చెప్పేసి దీనికి విధి విధాన రూపకల్పన చేసి ప్రయాసమయ బద్ధంగానే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా తీసుకున్నటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా రైతులతోటి ఖమ్మం జిల్లా కేంద్రంగా దానికి రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సమాచారాన్ని సేకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా అంటే ప్రధానంగా 15,000 ఇస్తామని చెప్పే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
15,000 రూపాయలు ఇచ్చేందుకోసం ఎటువంటి విధి విధానాలు ఎటువంటి అర్హతలు ఉండాలని చెప్పేసినటువంటిది కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అంటే 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలతో పైగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రధానంగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా, రైతు పథకం, రైతు బంధు ఇవ్వాలి. ఇంకా ఎటువంటి రూపంలో రైతు బంధు వాళ్ళ చేతి అకౌంట్ లో జమ చేయాలి అనేటువంటి కూడా ప్రధానంగా ఒక చర్చించే అవకాశం ఉంది. అంటే ఇటు వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూముల పట్ల కూడా ఒకే రకమైనటువంటి రైతు భరోసా, రైతు బంధు పడతా ఉన్నాయి. వ్యవసాయ భూములన్నీ, వ్యవసాయేతర భూములన్నీ అనేటువంటి కూడా కీలకంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడతా ఉంది. అలాగే ట్యాక్స్ ఇతరులు ఇవన్నీ కూడా డీటెయిల్ గా చర్చించేసి రానున్నటువంటి రోజుల్లో రైతు బంధుకు సంబంధించినటువంటి అమలు, అంటే రైతు భరోసాలో భాగంగా రైతులకు ఇచ్చేయాల్సినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ని రైతులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో ప్రణాళికని రూపొందించుకుని ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రస్తుతం ఆ 5 కీలకమైనటువంటి మంత్రులు కూడా భేటీ అవుతున్నారని కూడా మనకు క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది. ఈరోజు 10:30 గంటల నుంచి మొట్టమొదటిసారిగా ఖమ్మం కేంద్రంగా ఈరోజు భేటీ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేపు వరుసగా 23వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో, ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఈ సమావేశం పెట్టి రైతుల నుంచి విషయాలు సేకరించేటువంటి అవకాశం కనబడతా ఉంది. రాజశేఖర్, ఒకటి ఉపేంద్ర, ప్రధానంగా ముందు నుంచి కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు, నిజమైన రైతులకి, పంట పండించే రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలాగా మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులు చాలామంది ఉన్నారు, చాలామంది భూస్వాముల దగ్గర వీళ్ళు వాళ్ళ భూసేకరణకు సంబంధించి అక్కడ తీసుకొని చేస్తున్న కౌలు రైతులు చాలామంది ఉన్నారు. కౌలు రైతుల అంశం కూడా ప్రధానంగా రైతు సంఘాల నుంచి ఈరోజు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ దానికి సంబంధించి విధి విధానాలు ఎక్కడా ప్రకటించలేదు. దానికి సంబంధించి సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి రైతుకు సంబంధించి రైతు బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం చాలా అమౌంట్, అంటే దాదాపు బడ్జెట్ లో ఉన్నటువంటి దాదాపు 10-15% వరకు కూడా అమౌంట్ కేవలం రైతులకు సంబంధించిన దానికే ఫ్రీగా స్కీమ్ లో వెళ్ళిపోతా ఉన్నాయి. దీన్ని ఎలాగైనా సరే ఒక రీషెడ్యూల్ చేసి సిస్టమ్ ని క్రియేట్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ చేస్తా ఉన్నారు. అయితే కౌలు రైతు ప్రధానంగా డిపెండింగ్ అవుతా ఉన్నారు, రైతుకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టి అప్పులు పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కౌలు రైతుల యొక్క ఇబ్బందులను కూడా పరిశీలించాలని చెప్పేసి అని కూడా ప్రయత్నిస్తా ఉంది. అంటే ఏదైతే ఒరిజినల్ గా ఉన్నట్టు రైతుకి చెందాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్స్ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయో యాస్టిస్ గా కౌలు రైతు కూడా అదే రకమైనటువంటి ఇవ్వాలంటే కౌలు రైతుకు సంబంధించి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఆ రకమైన కార్యాచరణ రూపొందిస్తా ఉంది. దాంతో పాటుగా ఉన్నటువంటి ఇంకా కౌలు రైతుకు సంబంధించిన పెట్టుబడులు ఎన్ని, ఎంతవరకు ఆయనకు అర్హతలు ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెడుతున్నాడు అనేటువంటిది కూడా పర్టికులర్ గా టీం నేసి కూడా వివరాలు సేకరించేసి ప్రధానంగా ఉన్నటువంటి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఖమ్మం జిల్లా కేంద్రంగా అంటే రైతుల యొక్క అభిప్రాయాలు, ఎట్లాంటి అభిప్రాయాలు సేకరిస్తే రైతులకు సంబంధించి కొంత వివరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, ఎంత ఎన్ని రోజులకి మనం అంటే ఎంత బడ్జెట్ రిలీజ్ చేయాలా, ఎప్పటికి రిలీజ్ చేయాలి, ఎంతెంత ఎక్స్పెన్సెస్ ఉంటా ఉన్నాయి, ఎటువంటి సీలింగ్స్ తీసుకొని రావాలన్నటువంటి కూడా కీలకమైనటువంటి కూడా భేటీ అనేది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం కేంద్రంగా అంటే ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఉద్యమాలు కావచ్చు, రాజకీయంగా చైతన్యం కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ కమ్యూనిస్టులు బలమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఒక అభిప్రాయాలు బలంగా వస్తాయనేటువంటిది కూడా కొంత ప్రస్తుతం చర్చ నడుస్తా ఉంది. ఏదేమైనా సరే ఈరోజు తీసుకున్నటువంటి మంత్రి సంఘం మంత్రి ఉపసంఘ కమిటీ ఏదైతే ఉందో ఈ రైతు నిర్వహించబోతున్నటువంటి సమావేశానికి సంబంధించి రైతు సంఘాల నుంచి ఎవరెవరు పాల్గొంటున్నారు ఏమైనా మనకు సమాచారం ఉంది? అంటే ముందేమైనా ఆహ్వానాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందా ప్రభుత్వం, లేకపోతే రైతు సంఘాలు ఎవరైతే సంప్రదించి మీటింగ్ ఈరోజు సమావేశానికి సంబంధించి చర్చకు ఆహ్వానించే అవకాశం ఉందా? అంటే దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీలో కావచ్చు, ప్రయాస సంఘంలో రాష్ట్ర కేంద్రంగా నాయకత్వం వహిస్తున్నటువంటి రైతు సంఘాల నేతలు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉంది. అట్లాగే కమ్యూనిస్టులు కూడా ప్రధానంగా డిమాండ్స్ కూడా ఇక్కడి నుంచి ప్రధానంగా వస్తా ఉన్న నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా 3 మంత్రులుగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, మరోవైపు ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిమ్మల నాగేశ్వర వీళ్ళందరూ ఖమ్మం కేంద్రంగా వచ్చేటువంటి రైతులు చైతన్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉందని గుర్తించినటువంటి నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా అంటే వీళ్ళందరితోటి రైతు సంఘాలతోటి రైతు ముఖ్యమైనటువంటి నేతలతో కూడా రాజకీయ పక్షాలను కూడా ఈ సమావేశానికి ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సామరస్యంగా రైతుల యొక్క సమస్యలను విన్నారని చెప్పేసి తీసుకునేటువంటి నిర్ణయానికి సంబంధించి ప్రధానంగా అభిప్రాయాలు తీసుకొని చివరిగా 23వ తారీఖుకి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో పూర్తి అయిపోయిన తర్వాత అన్ని జిల్లాలో వచ్చినటువంటి అభిప్రాయాన్ని బేస్ చేసుకుని ఒక కీలకమైనటువంటి అంశాలు వెల్లడించే అవకాశం ఉందన్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తా ఉన్నారు. ఆ రకంగా జరిగితే అంటే వచ్చే నెల 1వ తారీఖు తర్వాత
ఆగస్టు 15 లోపు ఏదైతే కాంగ్రెస్ సర్కార్ అంటే మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందో దాన్ని బేస్ చేసుకుని కూడా రుణమాఫీకి సంబంధించి కూడా కొద్దిగా వేగవంతం చేసేటువంటి కూడా అవకాశం కనబడతా ఉంది. ఈ నెల చివరికి నాటికి ఒక కీలకమైన నిర్ణయం రైతులకు సంబంధించిన భవిష్యత్తు సంబంధించిన పనులకు రూపొందించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అంటే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పెట్టుబడులు కూడా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి కూడా ఖర్చులు కూడా విపరీతంగా ఇబ్బందులు పడకుండా విధంగా కూడా అంటే ఏమాత్రం లేట్ చేయకోకుండా కూడా తక్షణమే దీన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి కూడా రేవంత్ సర్కారు ఆ రకంగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు రాష్ట్ర. థాంక్స్ ఫర్ అప్డేట్ సుపేంద్ర.